Hindu calendar prakaram, Palguna Masolo, Krishna Pakshaloni, Padnal Gorosan, Mahashivratri Jerpkuntar. Isamacharam, idi February Pajamidi, and every Rimudu Shinvar and Rojan Ostundi. Mahashivratri, Hindu Jerpkuntunar and Adanik Saman in Chipurana, Lo, Anek Kadalonai. Mahashivratri and Edi, she would Srustini Kapa in the Kutanda or Ruthian Chesna Rosani, Koni Purana Chipte, she would do Parati Devan Vahan Cheskuna Rosani, Marikuni Chiptana. Woka Kada prakaram, Samudra Madhamlo, Udbavinchina Garalam, Prapanchan in Asan Chesunani Bavinchi, Kondar Devatalu, Rakchesalu, Sayin Kosam Sivuni. వద్దకు వెళ్తారు. అప్పుడు సృష్టి వినాశనాన్ని నివారించేందుకు సముద్రం చిమ్మే విషాన్ని శివుడు గర్లంలో దాచుకుంటాడు. అప్పటి నుంచి శివుని కంఠం నీలిరంగులోకి మారిపోయిందని కొందరు చెప్తూ ఉంటారు. అంతేకాదు అందుకే శివుడికి నీలకంఠ అనే పేరు వచ్చిందని నమ్ముతారు. భక్తులంతా ఉదయాన్నే లేచి అభ్యంగనం ఆచరించి శివాలయాలకు వెళ్లి స్వామిని అభిషేకించుకుని రోజంతా ఉపవాస దీక్షతో రాత్రి శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించి మనసును శివుడిపైనే లగ్నం చేసి ఆయన ఆశీస్సులను పొందడానికి ప్రయత్నిస్తారు. అటువంటి శివరాత్రి పర్వదినాన ఆహార నియమాలు పాటించడం ఎంత అవసరమని పండితులు అంటారు. చాలా మంది ఉపవాసం చేయాలని ప్రయత్నం చేస్తారు. కొంతమంది అనారోగ్య కారణాలతో వృద్ధాప్యం వల్ల లేదా చిన్నపిల్లలుగా ఉన్నవారు ఉపవాసం చేయలేరు. అటువంటి వారికి శివరాత్రి పర్వదినాన ఉపవాస దీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. అలాంటి వారు ఉపవాసం చేయకుండా మనసును శివుడిపైనే లగ్నం చేస్తే సరిపోతుంది. కొంతమంది ఉపవాసం చేయగలిగిన వారు ఉపవాసం చేసినప్పటికీ ఉపవాసం పేరుతో తినకూడని పదార్థాలను తింటూ ఉంటారు. అయితే శివరాత్రి పర్వదినాన ఎటువంటి ఆహారం తినాలి, ఏం తినాలి అన్న దానికి కొన్ని నియమాలుంటాయి. శివరాత్రి పర్వదినాన పొరపాటున కూడా ఎవరు మాంసాన్ని తినకూడదు, మధ్యాన్ని సేవించకూడదు, కాఫీలు టీలు తాకూడదు, శివుడికి నివేదించిన నైవేద్యాన్ని కూడా ప్రసాదంగా తినకూడదు. శివరాత్రి పర్వదినాన పప్పులు, బియ్యం లేదా గోధుమలతో చేసినటువంటి ఆహారాన్ని పొరపాటున కూడా తీసుకోకూడదు. ఎవరైనా వీటిని తింటే శివుడి కటాక్షం దొరకదు, అది మహాపాపంగా పరిగణించబడుతుంది. ఒకవేళ ఎవరైనా ఆహారం తీసుకోవాలనుకుంటే ఫలాహారం మాత్రమే తీసుకోవాలి. ఏవైనా పండ్లను అది కూడా మితంగా తినొచ్చు. మనకు ఈ సీజన్ లో దొరికే ఏ పండ్లనైనా మితంగా తీసుకోవచ్చు. అరటి పండ్లను ఎక్కువగా తినకూడదు. చిలకడ దుంపలు కొద్దిగా పాలు ఆహారంగా తీసుకోవచ్చు. శివరాత్రి పర్వదినం నాడు ఉపవాస దీక్షను ఆచరించడం వెనుక ఒక ముఖ్యమైన విశేషం ఉంది. ఎవరైతే శివరాత్రి నాడు ఉపవాస దీక్షతో జాగరణ ఉంటారో వారి మనసు శివుడిపైన లగ్నం అవుతుంది. కడుపు నిండా భోజనం చేస్తే శివుడిపైన ధ్యాసను లగ్నం చేయలేరన్న ఉద్దేశంతో ఉపవాస దీక్షను విధిగా చేర్చారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని చెప్తున్నారు. అయితే అనారోగ్యంతో ఉన్న వారికి మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుందని సూచిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ